సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆర్థరైటిస్ అండి. ఆర్థరైటిస్ అంటే ఏమిటి అంటే, ఆర్థరైటిస్ అంటే జనరల్గా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే జాయింట్ పెయిన్స్. సో జాయింట్ పెయిన్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా పెద్ద టాపిక్, చాలా వాస్ట్ టాపిక్ అండి. ఈ హోమియోపతిలో ఈ ఆర్థరైటిస్కి చాలా బ్యూటిఫుల్ మెడిసిన్స్, అవసరమైన ఎక్సర్సైజెస్, వాళ్ళకి మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఎలా ప్రొసీడింగ్ అవ్వాలి అంటే ఫస్ట్ పేషెంటే చాలా పెద్ద కన్ఫ్యూజన్లో ఉంటాడు. ఎందుకంటే రకరకాల మల్టిపుల్ మెడిసిన్స్ వాడటం వల్ల వాళ్ళకి డెవలప్ అయిన కాంప్లికేషన్స్ కానీ, వాళ్ళకి డెవలప్ అయిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ, ఎలా ఏ డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి, త్రూ ఏ ఛానల్లో మనం వెళ్తే మనం ఈ ఆర్థరైటిస్ నుంచి విముక్తి చెందగలం అనేది వాళ్ళకి మెయిన్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మెయిన్గా ఆర్థరైటిస్ అనగానే పేషెంట్కి మనం అసలు వాళ్ళు ఏ ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారు అంటే, అది ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ అయితే ఒక 50 ఇయర్స్ అబోవ్ వచ్చే వాళ్ళకైతే జనరల్గా కామన్గా కనిపించే కండిషన్ ఆస్టియో ఆర్థరైటిస్ అండి. ఇంకో కండిషన్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం, అంటే కామన్ లాంగ్వేజ్లో మనం చెప్పుకోవాలంటే కీళ్ళవాతం అంటూ ఉంటాం. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఏజ్ ఫ్యాక్టర్తో సంబంధం లేదండి. ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, అంటే ఏ వయసులో వాళ్ళకైనా ఒక 10 ఇయర్స్ నుంచి ఒక 60-70 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఎవరు ఏ వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి బారిన పడే ఛాన్స్ ఎక్కువ ఉందండి. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జనరల్గా జాయింట్ స్వెల్లింగ్ కానీ, జాయింట్స్ దగ్గర వాపు రావడం కానీ, నడవలేని పరిస్థితుల్లో ఉండటం కానీ, దీనికి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి అంటే జనరల్గా మెయిన్గా ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ఎల్ఓ టైటర్, సిఆర్పి, ఈఎస్ఆర్ వాల్యూస్ అవి చెక్ చేసుకోవటం, దాంతోపాటు వాళ్ళకి ఈ పొద్దున్నే అంటే జనరల్గా ఎర్లీ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏముంటాయి అంటే వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అంటూ ఉంటాయి, అంటే పొద్దున్నే తెల్లారుజామునే లెగ్గానే బాగా జాయింట్స్ అన్ని పట్టేసినట్టు, జాయింట్ ఇమ్మొబిలిటీ అంటే జాయింట్స్ కూడా కదలలేని పరిస్థితిలో, బాగా ఒక రకమైన టెంపరేచర్, హాట్ ఫ్లేషెస్, అవి ఒంట్లో వేడి ఆవిర్లు రావటం, దాంతోపాటు జాయింట్స్ దగ్గర వాపది రావటం, బాగా ఇమ్మొబిలిటీ అంటే కదలలేని పరిస్థితుల్లో వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది పేషెంట్స్లో అయితే గోడలు పట్టుకుని లేదంటే మంచం దిగాలన్నా ఒక ఇద్దరు పక్కన అటెండర్స్ సపోర్ట్ తీసుకుని దిగాల్సిన పరిస్థితి అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కంపల్సరీగా మేము చూస్తూ ఉంటామండి. సో ఇట్లాంటి వాళ్ళల్లో ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఆర్ఏ ఫ్యాక్టర్, వాటిలో ఉండే వాల్యూస్, ఏఎస్ఎల్ఓ టేటర్, వాటిలో ఉండే వాల్యూస్, సిఆర్పి, ఈఎస్ఆర్, వాటిలో ఉండే వాల్యూస్ చెక్ చేసుకోవటం. వాళ్ళు ఒకవేళ అదర్ మెడికేషన్స్ ఏమైనా వాడుతూ ఉంటే ఫస్ట్ మా దగ్గరికి అంటే నా దగ్గరికి నా క్లినిక్లో వచ్చే పేషెంట్స్కి మేము వాళ్ళు వాడుతున్న మెడిసిన్స్ అయితే అంటే కామన్గా పేషెంట్స్ క్లినిక్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ మెడిసిన్స్ ఆపేయాలా, అంటే అదర్ మెడిసిన్స్ ఏమైనా వాడుతూ ఉంటే అంటే అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాళ్ళు ఏదైనా వాడుతూ ఉంటే నేనైతే నా క్లినిక్లో ఆ మెడిసిన్స్ని ఒకేసారి తగ్గించమండి. ఎందుకు తగ్గించకూడదు అంటే సడన్ విత్డ్రావల్ సింప్టమ్స్ అంటే వాళ్ళకి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మనం ఒకేసారి వాళ్ళకి మెడిసిన్స్ మానేయమన్నప్పుడు, వాళ్ళకి ఒకే రకమైన డ్రగ్ అడిక్షన్ అది డెవలప్ అయిపోయినప్పుడు ఆ పెయిన్స్ అవి ఎక్కువైపోయి ఇన్బేరబుల్గా అయిపోయి అంటే అంటాలరబుల్గా అయిపోయి ఒకేసారి మన హోమియోపతిక్ మెడిసిన్స్ ఆపేయడానికి 100% ఛాన్స్ ఉంది. సో ఇందులో ఏంటంటే మెయిన్గా మనం పేషెంట్స్కి వాళ్ళు మన క్లినిక్లోకి రాగానే ఫస్ట్ చెప్పాల్సింది నెవర్ రెడ్యూస్ దమ్ మెడిసిన్స్ విచ్ ఎవర్ దే ఆర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దే ఆర్ యూజింగ్, అంటే ఏ మెడిసిన్స్ వాళ్ళు వాడుతున్నా అంటే అదర్ మెడిసిన్స్ అని వాడుతున్నా గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసి ఒకేసారి మెడిసిన్స్ అనేది ఒక 1 మంత్ 2 మంత్స్లో మనం ఇచ్చే మెడిసిన్కి వాళ్ళ బాడీ యొక్క కాన్స్టిట్యూషన్ సెట్ అయిందా లేదా, వాళ్ళ ఇమ్యూనిటీ ఎట్ట రెస్పాండ్ అవుతుంది, వాళ్ళకి పేషెంట్ యొక్క కంప్లైంట్స్, వాళ్ళ సఫరింగ్స్ ఎలా ఉన్నాయి, మనం ఇచ్చే మెడిసిన్కి వాళ్ళ రిలీఫ్ ఎలా వస్తుంది అనేది చూసుకుని గ్రాడ్యువల్గా రెడ్యూస్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో డోస్ ఒకేసారి అంటే రెడ్యూస్గా ట్యాపర్ అంటే ఒకేసారి తగ్గించుకుంటూ వెళ్ళి ఒక 2 మంత్స్లో మొత్తం మెడిసిన్ మానిపించి ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ పాటు మనం మెడిసిన్ వాడిపించుకుంటూ డెఫినెట్గా మనం 100% ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుంచి, ఆర్థరైటిస్ ఏదైతే బాధపడుతున్నారంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమనివ్వండి, ఆస్టియో ఆర్థరైటిస్ ఏమనివ్వండి, గౌటి ఆర్థరైటిస్ ఏమనివ్వండి, సెప్టిక్ ఆర్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఏమనివ్వండి, ఏదైనా అమనివ్వండి, అది మనం వాళ్ళ బాధల నుంచి విముక్తి చెంది వాళ్ళకి ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంది. అదే ఏజ్ రిలేటెడ్ పీపుల్ అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే జనరల్గా జాయింట్ డీజనరేషన్ ప్రాసెస్ అంటే వేర్ అండ్ టెర్ ప్రాసెస్ మొదలైనప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు జాయింట్స్లో బాగా క్రాక్లింగ్ సౌండ్స్ వచ్చి బోన్స్లో బాగా బ్రిటిల్నెస్ అది రావటం, ఆస్టియోపోరోటిక్ టెండెన్సీ అది రావటం, జాయింట్స్ మధ్యలో గ్యాప్ అది డెవలప్ అయిపోవటం, మసిల్స్ లిగమెంట్స్ అవి వీక్ అయిపోవటం, ఒక్కొక్కసారి జాయింట్స్ కూడా కదల్చలేని పరిస్థితుల్లో ఉండటం అనేది జరుగుతుంటుంది. సో ఒక్కొక్కసారి ఆ డిసీజ్ యొక్క ఇంటెన్సిటీ అండ్ సివియారిటీ బట్టి ఏదైతే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే వాళ్ళు ఏదైతే బాధపడుతున్నారో దాని యొక్క సివియారిటీని మనం గ్రాడ్యువల్గా రెడ్యూస్ చేసుకుంటూ కొంతవరకు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళ పర్సనల్ పనులు వాళ్ళు చేసుకునేంతవరకైనా మన హోమియోపతి ద్వారా మనం మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ డెఫినెట్గా ఆస్టియో ఆర్థరైటిస్ని కూడా మనం తగ్గించడానికి ఛాన్స్ ఉంది. సో దీంతోపాటు గౌటి ఆర్థరైటిస్ అంటే గౌట్ అనే దీంతో కూడా కొంతమంది పేషెంట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది ఏజ్ గ్రూప్ అంటే బటన్ వేల్ దగ్గర వాపు రావటం, దాంట్లో మనం మెయిన్గా చెక్ చేయాల్సింది యూరిక్ యాసిడ్ లెవెల్స్, బ్లడ్ యూరియా లెవెల్స్ అవి చెక్ చేయటం, కొన్ని మినిమంగా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవి ఉంటాయి, ఆ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అవి చెప్పటం, వాళ్ళకి అవసరమైన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అవి చేయించడం,
అవసరమైన ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేయించడం, అవసరమైన ఎక్స్రేస్ అవి తీపించడం, దాంతోపాటు ఎవ్రీ 3-4 మంత్స్కి మనం ఒకసారి సిబిపి అది చేయించుకోవటం, వాళ్ళ జనరల్గా డే టు డే ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవటం, దాంతోపాటు మన హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వటం, ఇచ్చి వాళ్ళ ఆర్థరైటిస్ని కూడా మనం తగ్గిస్తానికి హోమియోపతిలో 100% పక్కాగా ఛాన్స్ ఉందని నేను చెప్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.